హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పాత గాజుల్ని యూజ్ చేసి అందమైన ఐడియా షేర్ చేస్తున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఇలా పాత గాజులు ఉంటాయి కదా, అంటే విరిగిపోకుండా గట్టిగా ఉన్న గాజుల్ని తీసుకోవాలి. ఇలా ఒకటే సైజులో ఉన్న గాజుల్ని తీసుకోండి. చూసారు కదా, ఇలా ఒకసారి చెక్ చేస్తే మీకు అది ఇరిగిందా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు రెండు గాజులను తీసుకొని రెండింటినీ అతికించుకోవాలి అనుకుంటే మీ ఇష్టము. ఏం పర్లేదు అనుకుంటే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇది వచ్చి రిబ్బన్ అండి. మనకి చిన్న సైజు రిబ్బన్ అడిగితే ఇస్తారు షాప్లో. ఒకవేళ మీ దగ్గర ఇది లేదంటే ఏదైనా ఉలన్ థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ రిబ్బన్తో ఈ రెండు గాజుల్ని ఇలా చుట్టేసుకోండి. అతికించుకోకుండా చుట్టినా కూడా మీకు ఇవేమీ అసలు ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. మనం గట్టిగా ఇసిరి కొడితే కానీ ఇవేమీ డ్యామేజ్ అవ్వవండి, ఎందుకంటే మనం గట్టిగా దీంతో చుడుతున్నాం కాబట్టి. అదే ఉలన్ అయితే మనకి డ్యామేజ్ అవుతాయన్నమాట, అంటే పీసులు పీసులుగా వచ్చేయడం. ఈ రిబ్బన్ వల్ల అలా జరగదన్నమాట. సో ఇలా ఐదు సెట్లుగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇయర్బడ్స్ ఉంటాయి కదా, సో ఇయర్బడ్స్ని తీసుకొని ఆ పైన ఉన్నవి కట్ చేసుకొని ఒకదాన్ని ఇలా రెండుగా చేసుకోవాలి. ఇలా ఒక్కోదాన్ని రెండు రెండు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉలన్ తీసుకొని ఇలా నాలుగు వేలకి చుట్టుకోండి. హ్యాంగింగ్స్ లాగా రెడీ చేసుకోండి. అలాగే పాంపమ్స్ కూడా రెడీ చేసుకున్నానండి, చూసారు కదా. అవి ఈజీగానే చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉంటాయి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను వాటిని కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇలా హ్యాంగింగ్స్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా ఈజీ అండి. ఒక హాఫ్ అన్ అవర్ మీరు టైం స్పెండ్ చేస్తారంటే మన ఇంటిని పనికిరాని వస్తువులతో కూడా అందంగా అలంకరించుకునే ఐడియాస్ మనకు బోలెడు వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ నేను చూపించింది ఒక ఐడియా మాత్రమే. దీన్ని యూస్ చేసి మీరు బోలెడ్ ఐడియాస్ మీకు చేస్తూ ఉండగానే ఐడియాస్ వచ్చేస్తాయన్నమాట ఆటోమేటిక్గా. వాటిని యూస్ చేసి మీరు ఇంకా కూడా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు సుది దారం తీసుకోండి ఇలా. అలాగే ఒక బాటిల్ ఏదైనా కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుంటే, ఇలాంటి రింగ్స్ వస్తాయి కదా, ఈ రింగ్ ఒకటి తీసుకోవాలి. ఈ రింగ్స్ ఇవన్నీ కూడా మనకు బయట షాప్లో దొరుకుతాయండి, కానీ కొనకుండానే ఇంట్లో ఉన్న వాటితోనే చేద్దాం అన్నాను కాబట్టి నేను మీకు ఇలా చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ హ్యాంగింగ్స్ ఏదైతే ఉన్నాయో వీటిని ఇలా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టి ముడి వేసుకోండి చివరిలో. ఇలా ముడి వేసుకోవడం వల్ల మీకు ఒకదానికొకటి విడిపోయే అవకాశాలు చాలా తక్కువ అనమాట. లేదంటే కొన్నిసార్లు ఊడొచ్చేస్తూ ఉంటాయి, అలా రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పాంపమ్స్ రెడీ చేసుకున్నాం కదా, వాటిని ఇలా రెండు వేసుకోండి సేమ్ కలర్. నేను ఇలా వేసుకున్నాను, మీకు నచ్చిన విధంగా కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే గాజులు రెడీ చేసుకున్నామో ఫస్ట్ ఇలా కింద నుంచి కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా లోపలికి లోపల కూడా కుట్టుకోవాలి. ఆ రిబ్బన్కి కుడితే సరిపోతుందండి. రిబ్బన్ ఉండడం వల్ల మనకి కుట్టుకోవడం ఈజీ, అలాగే బ్యాంగిల్ ఏదైనా డ్యామేజ్ అయితే మనకి తెలియదు అన్నమాట, అంటే విరిగిపోయినట్టు తెలియదు, అలాగే ఉంటుంది స్టిఫ్ కానీ లోపల ఏదైనా విరిగినా కూడా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ మనం ఇయర్బడ్స్ కట్ చేసుకున్నాం కదా, అవి అలాగే ఒక పూస రెండు వేసుకొని సేమ్ పైన ఎక్కడ కింద అయితే కుట్టుకున్నామో దానికి పైన కరెక్ట్గా మెజర్ చేసుకొని కుట్టుకోండి. ఇలా చూసారా, స్టిఫ్గా ఉంది. మీకు కావాలంటే నిలువుగానే కాదు అడ్డంగా కూడా మీకు నచ్చినట్టు పెట్టుకొని కుట్టుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గానే ట్రై చేశాను. పైన కూడా జస్ట్ ఇలా ముడి వేసుకోండి, ప్రతిసారి ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ కుట్టేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా పూసలు ఇయర్బడ్స్ యొక్క మిగిలినవి ఉంటాయి కదా వాటిని వేసుకొని మనం ఏదైతే రింగ్ ముందుగా కూల్ డ్రింక్ బాటిల్ రింగ్ ఏదైతే తీసి పెట్టుకున్నామో దానికి ఇలా టైట్గా ముడి వేసుకోండి. ఫస్ట్ ముడి వేసుకున్న తర్వాత ఈ రింగ్ ఇలా చూడడానికి బాగాలేదని నేను రింగ్ మొత్తం ఉలన్ అయితే అల్లేశాను. సో ఇదే అండి, చక్కగా మనం తోరణం అయితే రెడీ చేసేసుకున్నాము. అన్ని తోరణం వీడియోస్ అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే ఇల్లు అందంగా ఉండాలి అంటే ముందు లోపలికి రాగానే చూసేది తోరణమే. అది మనం ఎంత క్రియేటివిటీగా చేసుకో అంత మంచి లుక్ ఉంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చేవాళ్ళు కూడా బై ఇదేదో బాగుంది, ఎక్కడ దొరికింది, ఎక్కడ తీసుకున్నారు అన్న ఆలోచన వస్తుంది వాళ్ళకు కూడా. సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో అండి చూడటానికి. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని ఐడియాస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. మీ ఐడియాస్ ఏమైనా ఉన్నా కూడా నాకు అందులో షేర్ చేయొచ్చు.